తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు మున్సిపాలిటీ గ్రామ పంచాయతీల పరిధిలో కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. గ్రామ సర్పంచ్ లేదా స్పెషల్ ఆఫీసర్ ఇద్దరు మహిళ సంఘాల సభ్యులు గ్రామ అభివృద్ధికి పాటుపడే ముగ్గురు వ్యక్తులు పంచాయతీ సెక్రటరీ కమిటీలో ఉంటారని తెలిపింది. సభ్యుల్లో ఒకరు బీసీ ఇద్దరు ఎస్సీ లేదా ఎస్టీ ఉండాలని తెలిపింది. తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒకటొకటిగా నెరవేరుస్తూ ముందడుగు వేస్తుంది. 6 గ్యారంటీల హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఆ హామీల్లో మహిళలకు ఉచిత బస్సు, గృహజ్యోతి, రుణమాఫీ, జాబ్ క్యాలెండర్ ఇలా ఒక్కొక్క పథకాన్ని అమలు చేసి ప్రజా సంక్షేమ ప్రభుత్వంగా ప్రజాదరణ పొందుతుంది. అయితే తాజాగా ఇందిరమ్మ గృహాల కేటాయింపు కోసం ప్రభుత్వం అడుగులు వేసి ప్రజలకు దసరా కానుక ప్రకటించినట్లయింది. పేదల సొంతింటి కల నెరవేర్చాలనే ఉద్దేశంతో ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని ఇప్పటికే సీఎం రేవంత్ ప్రకటించారు. అందులో భాగంగా లబ్ధిదారులను గుర్తించేందుకు ఇందిరమ్మ గృహాల కమిటీలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావించింది. ఈ మేరకు సంబంధించిన జీవోను ప్రభుత్వం తాజాగా విడుదల చేసింది. ఈ కమిటీలను గ్రామ పంచాయతీ, మున్సిపల్, వార్డు స్థాయిలో ఏర్పాటు చేసే దిశగా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం జీవోలో పేర్కొంది. గ్రామస్థాయిలో ప్రత్యేక అధికారి లేక సర్పంచ్, చైర్పర్సన్ గా ఉండాలని, మున్సిపాలిటీ స్థాయిలో కౌన్సిలర్ లేదా కార్పొరేటర్ చైర్పర్సన్ గా ఉండేలా జీవో జారీ అయింది. అయితే ఇందిరమ్మ ఇళ్ల కమిటీ కన్వీనర్ గా స్థానిక పంచాయతీ కార్యదర్శి, వార్డుకు సంబంధించిన అధికారి ఉంటారు. అలాగే కమిటీలో ఇద్దరు స్వయం సహాయక గ్రూప్ సభ్యులు, ముగ్గురు స్థానికంగా నివాసముంటున్న వారు కూడా ఉంటారు. అందులో బీసీ నుంచి ఒకరు, ఎస్సీ, ఎస్టీల నుంచి ఇద్దరు ఉండాలని రూల్ పెట్టారు. 450,000 ఇందిరమ్మ ఇండ్ల కోసం ఒక్కో ఇంటికి 500,000 రూపాయలు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించనుంది. అర్హులైన లబ్ధిదారుల ఎంపిక, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై అవగాహన, సోషల్ ఆడిట్, అధికారులతో సంప్రదింపులు లాంటి కార్యక్రమాలను ఇందిరమ్మ కమిటీలు చేస్తాయి. ఇందిరమ్మ కమిటీ సభ్యుల పేర్లను ఎంపీడీఓ, మున్సిపల్ కమిషనర్లు నామినేట్ చేస్తూ కలెక్టర్కు సిఫార్సు చేయాలని ఇందిరమ్మ కమిటీ ఏర్పాటు చేస్తూ జిల్లా కలెక్టర్ ఆర్డర్స్ జారీ చేయాలని ఉత్తర్వుల్లో ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇప్పటికే ఉద్యోగ జాతర ప్రకటించి నిరుద్యోగులకు వరాలు కురిపించిన రేవంత్ సర్కార్ పేదల సొంతింటి కల నెరవేర్చేందుకు అడుగులు వేయడంపై సర్వత్రా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.